శ్రద్ధ. క్రిందటి సంవత్సరం జూలైలో రమణాశ్రమాన్ని రచయిత సందర్శించినప్పుడు అక్కడ భగవాన్ యొక్క ప్రసిద్ధమైన రచన అయిన ఉళ్ళదు నర్పదు, అంటే ఉన్నది నలబదిని చూడటం జరిగింది. దానికి తాను ఒక ప్రతి రాసుకుందాం అనుకున్నాడు, కానీ తీరుబడిలేక ఇంటికి వెళ్ళిపోయాడు. అందుచేత ఈసారి ఆశ్రమానికి రాగానే భగవాన్ వద్ద నుండి ఆ పుస్తకం అడిగి దానికి తను ఒక ప్రతి రాసుకుంటున్నాడు. రచయితకు కింద కూర్చోవడం అలవాటు లేదు, అయినా ఎంతో శ్రద్ధగా కష్టపడి ఇబ్బంది పడుతూ రాసుకోవడం చూచి భగవాన్ ఒక కథ చెప్పారు. ఆశ్రమ నివాసులైన ఇద్దరు శిష్యులు, కొంతమంది అతిథులు కూర్చుని భగవాన్ చెప్పే కథను వింటున్నారు. ఒకప్పుడు ఒక గురువు గారికి 8 మంది శిష్యులు ఉండేవారు. ఒకరోజు ఆయన తన శిష్యులను పిలిచి తన వద్ద ఉన్న పుస్తకంలోని బోధనలను అందరికీ తలకొక ప్రతిగా రాసుకోమన్నారు. శిష్యులలో ఒకడికి సన్యాసం తీసుకునే ముందు సుఖజీవనం అలవాటై ఉన్నది. అందుచేత అతడు తన ప్రతి తాను రాసుకొనక 2 రూపాయలు ఇచ్చి ఇంకొక శిష్యుని చేత రాయించుకున్నాడు. గురువుగారు అందరి పుస్తకాలు పరీక్షించి 2 ఒకే రాతతో ఉండడం చూచి కారణం అడిగారు. రాసినవాడు రాయించినవాడు కూడా నిజం ఒప్పుకున్నారు. సత్యవచనానికి కట్టుబడి ఉండడం అనే నియమం ఆధ్యాత్మిక సాధకులకు ఉండవలసిన ముఖ్య లక్షణమే అయినా అది ఒక్కటే లక్ష్యాన్ని చేర్చలేదు. శ్రద్ధ కూడా అత్యవసరం. ఇంకొకని చేత ప్రతి రాయించుకున్న శిష్యునిలో ఈ లక్షణం లోపించినందువల్ల అతనిని గురువు పంపించి వేశారు. ప్రతిఫలం ముట్ట చెప్పి పని చేయించుకోవడం, గురువు గురించి హేళన చేస్తూ మోక్షం ఇంకా చాలా ఖరీదు అని, దానికి తన దగ్గర శిక్షణ పొందటం కన్నా కొనుక్కుంటే దొరుకుతుందేమో చూచుకోవచ్చునని చెప్పి అతన్ని పంపించి వేశారు. పుస్తకానికి ప్రతి రాసుకొనటంలో కలిగే శ్రమ చేత రచయిత దాన్ని పూర్తి చేయటానికి బద్దకించేవాడేమో గాని, భగవాన్ చెప్పిన కథను విన్న తరువాత స్వయంగా కష్టపడి రాసుకోవడానికి ఎంతో ప్రోత్సాహం లభించింది. తదుపరి దాని వలన బోధించబడిన లక్ష్య సాధనకు కూడా నిరంతరం శ్రమపడేందుకు ఎంతో దోహదం చేసింది. ఇతర సాధకుల కొరకై ఈ కథ ఇక్కడ ఉటంకించబడింది.